తీసుకొని ముందుకు పోతా ఉన్నాయి. 75 సంవత్సరాల తర్వాత కూడా మన దగ్గర ఇంకా పరిస్థితి రాలేదు, రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎలక్షన్లు చాలా వస్తాయి పోతాయి, ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారు, ఇది మనకందరికి తెలిసిన విషయమే. మీరు కూడా చాలాసార్లు ఓట్లేసినారు, ఇప్పుడు కూడా ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ ఉన్నప్పుడు పార్టీ తరఫున ఒక వ్యక్తి నిలబడతాడు, బీఆర్ఎస్ ఒక ఆయన, కాంగ్రెస్ ఒక ఆయన, బీజేపీ ఒక ఆయన ఉంటే ఎవరైనా ఒకరు ఇద్దరు ఇండిపెండెంట్లు, ఇది సాధారణంగా జరిగే విషయం. మన కోనప్ప గారు బీఆర్ఎస్ తరఫున నిలబడ్డారు, మిగతా పార్టీల వాళ్ళు నిలబడ్డారు. 30వ తేదీ నాడు ఎట్లాగో ఓట్లు పడతాయి, 3వ తేదీ నాడు లెక్కింపు అయిపోతుంది, అక్కడ కథ ముగిసిపోతుంది. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే ఎవరైనా పంపేయండి అంటే లొల్లిపెట్టకుండా. మీరెందుకు వెళ్తారు, ఎవరైనా పంపేయండి, స్టేజ్ మీద నాయకులను పంపేయండి. ఎలక్షన్ అయిపోతుంది, అక్కడికి మీరు నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే నిలబడ్డ వ్యక్తి యొక్క గుణగణము, ఆయన సేవా తత్వము, ఆయన మంచి చెడ్డ తప్పకుండా ఆలోచన చేయాల్సింది. దాంతోపాటు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆ అభ్యర్థి వెనకాల పార్టీలు ఉంటాయి, ఆ పార్టీకి ఒక చరిత్ర ఉంటుంది, ఆ పార్టీల విధానం ఏంది, వాళ్ళు ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు, రైతుల గురించి ఏం ఆలోచిస్తారు, వాళ్ళకి అధికారం వస్తే ఎట్లా ప్రవర్తిస్తారు, ఇది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలక్షన్ అయిపోతుంది, ఇక్కడికే ఆగిపోదు. ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది, ఇది మీ అందరికి తెలుసు. ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం మీ ఓటు, ఆ ఓటుకు చాలా విలువ ఉంటుంది. ఎందుకంటే మీరు ఓటు వేస్తే 5 సంవత్సరాల దాకా మీ తలరాతను అదే రాస్తుంది, మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఆశామాషిగా అలవోకగా బంధువు చెప్పిండనో ఇంకోటనో ఓట్లు ఎప్పుడు కూడా వేయద్దు. తప్పకుండా మన గురించి మంచిగా ఆలోచించే ఎవరు, మనకు మంచి చేసే పార్టీ ఏది, ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఇవన్నీ కూడా మీరు లెక్క తీసి ఓట్లేయాలి. వేస్తే ఏం జరుగుద్దంటే మనకు చాలా లాభం జరుగుతుంది, మంచి చేస్తే మంచి లాభం జరుగుతుంది. దానికోసం మళ్ళీ మిమ్మల్ని కోరుతా ఉన్నా నేను, ప్రజాస్వామ్య పరిణతి పెరిగి విచక్షణ జ్ఞానంతో ఎవరు గెలిస్తే మంచితో నిర్ణయిస్తే అప్పుడు తప్పకుండా మనకు, రాష్ట్రానికి, అందరికి కూడా లాభం కలుగుతుంది. మీ అందరికి తెలుసు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర. బీఆర్ఎస్ మీ కళ్ళ ముందరనే పుట్టింది 24 ఏళ్ల కింద. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పి పోరాటం చేయడానికి పుట్టిందే బీఆర్ఎస్. సరే 14 ఏళ్ళు 15 ఏళ్ళు పోరాటం చేసినాం, సాధించుకున్నాం. మీరు దయదలిచి అవకాశం ఇస్తే 10 ఏళ్ళ నుంచి ప్రభుత్వం నడుపుతా ఉన్నాం. గత ప్రభుత్వాలు ఏం నడిచినాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం నడిచింది, మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ కళ్ళ ముందే ఉన్నది చరిత్ర మొత్తం. 50 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు గతంలో. 50 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, ఇక్కడ ఢిల్లీలో ఏం జరిగిందో మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉన్న రాష్ట్రాన్ని ఉండనీయకుండా బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపింది. దాని ద్వారా 58 ఏళ్ళు మనం చాలా గోసపడ్డాం, చాలా నష్టపోయినాం, చాలా కోల్పోయినాం. కాంగ్రెస్ పార్టీ ఎంత దోకాబాజ్ పార్టీ అంటే 2004లో ఉప్పెనలాగా ఉధృతంగా ఉద్యమం వస్తే పొత్తు కలుద్దాం, మేము తెలంగాణ ఇస్తామని చెప్పింది. మనం కూడా నమ్మి కలిసినాం, తెలంగాణ రావాలి కాబట్టి. 2004లో ఎలక్షన్ అయిపోయింది, ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెస్కి అధికారం వచ్చింది. కానీ వాళ్ళు తెలంగాణ ఇవ్వాలి కదా, వెంటనే 2004, 2005, 2006 చేయాలి కదా, కనీసం 1 ఏడాదికో 2 ఏళ్లకు చెయ్యలే. చెయ్యకపోగా ఏం చేసిండ్రు, మళ్ళా దోకా మొదలుపెట్టి బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు, ఉద్యమం తెలంగాణ ఇవ్వకుండా ఎగబెట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు మనందరం కొట్లాడితే, ఓ ఉప్పెనలాగా వస్తే చివరికి నేను కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చడో ఏదో ఒకటి తేలాలని చెప్పి ఆమరణ దీక్ష చేస్తే అప్పుడు దిగొచ్చి ఇక తప్పదురా అని చెప్పి తెలంగాణ ప్రకటన చేసినారు. మళ్ళీ వెనుకకు పోయినారు, ప్రకటన వెనుకకు తీసుకొని మళ్ళీ ఒక ఏడాది అద్దం పాటు పిల్లలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, మొత్తం 50 మంది తెలంగాణ ప్రజలు సకల జనుల సమ్మె చేసి మొత్తం ప్రభుత్వాన్ని స్తంభింపజేసి అట్లా హోరాహోరీగా పోరాటం చేస్తే ఇక తప్పదురా అని చెప్పి మనకు 33 పార్టీలు మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాత అప్పుడు ముందుకొచ్చినారు. మీ అందరి ముందు జరిగిన చరిత్ర అనేది 10 ఏళ్ల కిందనే జరిగింది, మీరే కళ్ళారా చూసింది. ఇవాళ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆనాడు కాగజ్ నగర్ ఎట్లుండేనో తెలంగాణ కూడా గట్లే ఉండే. మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, సాగునీళ్ళ సంగతి దేవుడెరుగు. ఒక దిక్కు రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, చేనేత కార్మికులు చచ్చిపోవడాలు, పరిశ్రమలన్నీ మూతబడు మీ కాగజ్ నగర్ లెక్కనే, కరెంటు లేక మూతబడు, రకరకాల కారణాల వల్ల ఇబ్బంది, బతకలేక మొత్తం మంది బతకపోవుడు, వేరే చోట పొట్ట చేత పట్టుకొని పోవుడు. ఇది తెలంగాణ వచ్చినాడు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 10 ఏళ్లలో కొత్త కుండలో ఈగలు వచ్చినట్టు సంసారం చేసినట్టుగా ఒకటి 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 బాగు చేసుకుంటూ మనం ముందుకు వస్తూ ఉన్నాం. మంచినీళ్ళ బాధ పోయింది. ఇలా మంచినీళ్ళకి సమస్య లేదు. గతంలో ఎన్నో అవస్థలు పడేది ఆడబిడ్డలు. మన్యం, మంచం పట్టిన మన్యం అని ఆదిలాబాద్ జిల్లా మీద మొత్తం రోగాలు వచ్చేసి జనం చేస్తూ ఉన్నారని చెప్పి వార్తలు వచ్చాయి. ఇవాళ పరిస్థితి లేదు. పరిశుభ్రమైన నీళ్లు మా గోండు గూడాలకు, ఆదివాసీ తండాలకు, లంబాడి తండాలకు, మారుమూల పల్లెలకు కూడా ప్రతిరోజు మీకు శుద్ధమైనటువంటి మిషన్ భగీరథ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో నల్లాబెట్టి ఇండియా మొత్తం భారతదేశంలో ప్రతి ఇంట్లో నల్లాబెట్టి నీళ్ళు సప్లై చేసే ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ నీళ్ళ బాధ పోయింది. దాని తదనంతరం కరెంటు బాధ తీసేసుకున్నాం. కరెంటును బాగు చేసుకొని ఇలా బ్రహ్మాండంగా 24 గంటలు ఇచ్చుకుంటా ఉన్నాం. పరిశ్రమలకు కావచ్చు, ఇళ్లలకు కావచ్చు, వ్యాపారాలకు కావచ్చు, లేదా వ్యవసాయానికి కావచ్చు, ఇచ్చుకుంటా ఉన్నాం. ఆ బాధ కూడా తీరిపోయింది. భారతదేశం మొత్తం మీద ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని వర్గాలకు అందరికి కూడా 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం భారతదేశంలోనే ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రం. ఈ రకంగా కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. పేదలకు మంచి చేసుకున్నాం. పేదలకు కొంత పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ అనేక కథలు చేసుకున్నాం. ఆరోగ్యం దృష్ట్యా కూడా కొన్ని మంచి పనులు చేపట్టినాం. మునిపేళ్ళ ఆడపిల్లలు ప్రసూతి అయితే ప్రైవేట్ డాక్టర్ల దోపిడీ ఉండేది, అవసరం లేని ఆపరేషన్లు చేసేది. కానీ ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లోనే అమ్మఒడి వాహనాలు పెట్టి, కేసీఆర్ కిట్ పెట్టి, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లగాడ పుడితే 12,000 రూపాయలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే ఇలా ప్రభుత్వ దవాఖానాలనే మంచి ప్రసవాలు అవుతూ ఉన్నాయి. ప్రజలకు దోపిడీ కూడా తగ్గింది, బాధ తగ్గింది. పాఠశాల విద్యా విధానాన్ని పూర్తిగా మార్చి ఉన్న పాఠశాలలు మంచిగా చేసుకుంటూ ఉన్నాం. 1,019 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. అవి కాలేజీలు కూడా అయినాయి, ఇప్పుడు జూనియర్ కాలేజీలు అయినాయి. మీ కాగజ్ నగర్ నియోజకవర్గంలో కూడా కోనప్ప గారు పట్టుబట్టి చాలా కాలేజీలు తెచ్చినారు ఇక్కడికి. చాలా గురుకుల విద్య అందరి కోసం పెట్టుకున్నాం. గిరిజనుల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, ముస్లిం మైనార్టీల కోసం మంచి మైనార్టీ కాలేజీలు పెట్టుకున్నాం. చాలా ఇక్కడ 2 వచ్చినాయి, మీకు ముందు ఒకటే వచ్చింది, తర్వాత నేను కొట్లాడితే మీరు ఇంకోటి ఇచ్చింది, 2 వచ్చినాయని చెప్పి కోనప్ప గారు చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఒక్కొక్క విద్యార్థి మీద. మంచి చదువుతా ఉంది, వాళ్ళంతా డాక్టర్లు, ఇంజనీర్లు, బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో పైకి వస్తూ ఉన్నారు. ఆ పిల్లల బంగారు భవిష్యత్తు కూడా తయారైతూ ఉంది. వైద్య విధానం కావచ్చు, విద్యా విధానం కావచ్చు, కరెంటు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, సాగునీటి విషయంలో కావచ్చు, మంచి చర్యలు తీసుకున్నాం. ఇంతకుముందే కోనప్ప గారు అన్నారు, తెలంగాణ అంటేనే బతకబోవుడు, వలసబోవుడు, అంతటా అదే పరిస్థితి. ఈరోజు రైతాంగం బాగుపడాలని, ఖచ్చితంగా వ్యవసాయ స్థిరీకరణ జరగాలని చాలా మంచి పనులు చేసినాం. ఏమేమి చేసినాం, ఒక 4-5 సౌకర్యాలు కల్పించినాం. అంతకుముందు 10 ఎకరాలు, 20 ఎకరాల రైతుకు కూడా పిల్లని అనంటే వాడు ఇయ్యకపోదురు. సిప్రాస్ ఉద్యోగమన్న ఇద్దరు గాని రైతుకు పిల్లనేంటి ఇవ్వకపోరు. ఇయాల మళ్ళా పెళ్లిలైతే ఏమైనా భూమి ఉన్నదని అడుగుతున్నారు, వ్యవసాయం ఉందని అడుగుతున్నారు. రివర్స్ అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే ఇలా భూమి విలువ ఆ విధంగా పెరిగింది, వ్యవసాయం విలువ కూడా పెరిగింది. కారణం ఏంది? ఇక్కడ నీటి తీరువ లేదు. ప్రాజెక్టుల ద్వారా కాలువలకు నీళ్ళు ఇస్తే కూడా నీటి తీరువ లేదు. ఎవరి వల్ల? పిల్లలు పని లేదు వాళ్ళకి. మనోళ్ళు అయితే అరవరు కదండి. ఏ బాబు మీరు అరిసి అనవసరంగా మీటింగ్ ఖరాబ్ చేస్తారు కదా, మీరు సైలెంట్గా ఉండండి. ఎన్నిసార్లు చెప్తారా మీకు? నీటి తీరువ లేదు ఇలా మన దగ్గర. నీళ్ళు ఏదైతే ప్రాజెక్టుల ద్వారా ఇస్తారో వాటికి ట్యాక్స్ లేదు. బకాయిలు ఉండే వాటిని కూడా రద్దు చేసుకున్నాం. అదేవిధంగా కరెంటు ఫ్రీగా ఇచ్చుకుంటున్నాం, దానికి ఏం ట్యాక్స్ లేదు. నువ్వు ఎన్ని హెచ్పి పెట్టినవి, ఎన్ని మోటార్లు పెట్టినవి కూడా అడిగేవాడే లేడీ. అలా రైతులు దర్జాగా చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా పెట్టుబడి సాయానికి అధిక వడ్డీలు చెల్లిస్తారు కాబట్టి ఇబ్బంది ఉండకూడదని చెప్పి రైతు బంధు సాయం కూడా చేసుకుంటా ఉన్నాం. మంచి పద్ధతిలో పేద రైతులందరికీ అది ఉపయోగపడతా ఉంది. దాన్ని పెంచుకుంటా ఉన్నాం. రేపు రాబోయే రోజులలో రైతు బంధు కూడా ఇచ్చుకుంటా ఉన్నాం. దాంతో పెట్టుబడి బాధ కూడా చాలామంది పేద రైతులకు తప్పుతా ఉన్నది. ఇట్లా వడ్లు పండితే ఏ ఊరు ఆ ఊర్లోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం అంతా కొంటా ఉన్నాం. ప్రభుత్వానికి కొద్దిగా నష్టం వచ్చినా ఆ నష్టాన్ని భరించుకుంటూ రైతులకు మాత్రం కనీసం మద్దతు ధర ఇస్తూ బ్రహ్మాండంగా ఇచ్చుకుంటా ఉన్నాం. రైతుల భూములు ఎటువంటి కాంగ్రెస్ రాజ్యంలో దళారీ రాజ్యంలో కాకుండా అవి రక్షించబడాలి, వాళ్ళ హక్కులు వాళ్ళకే ఉండాలని ధరణి పోర్టల్ తెచ్చుకున్నాం. దాని ద్వారా కూడా చాలా లాభం అవుతూ ఉంది. ఇంతకుముందే కోనప్ప గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో సుమారు 16,000 ఎకరాలకు గిరిజన సోదరులకు పోడు భూములని పట్టా ఇచ్చుకున్నాం. పట్టా ఇవ్వడమే కాదు, వాళ్ళకి అవన్నీ కేసులు కూడా తీసేసినాం. పాత కేసులు రైతు బంధు పెట్టినాం, రైతు బీమా కూడా పెట్టినాం. ఇక్కడ ఒక ఇద్దరికి వచ్చింది ఇమీడియట్గా, ఇప్పుడే కోనప్ప గారు ఊరు పేర్లతో సహా చెప్పారు. ఆ విధంగా అది కూడా చేసుకున్నాం. గిరిజనేతర బిడ్డలు ఎవరైతే ఉన్నారో, గిరిజనులు కానటువంటి వాళ్ళు, మీకు కూడా పట్టాలు వస్తాయి. దానికి ఆటంకం ఎవరున్నారంటే కేంద్ర ప్రభుత్వమే దానికి అడ్డం ఉన్నది. కొన్ని కఠినమైన రూల్స్ పెట్టింది. మనం అన్ని లెక్కలు తీసినాం, లెక్కలు మన దగ్గర ఉన్నాయి, కేంద్రానికి పంపించడం. ఈ ఎన్నికల తర్వాత వాళ్ళతో పోరాటం చేసి గిరిజనులు కాని వాళ్ళకు కూడా ఆ పట్టాలు వచ్చే విధంగా తప్పకుండా చర్యలు తీసుకోవడం చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసినాం. దాని ద్వారా ఇలా ముఖాలు తెల్లబడ్డాయి. కొద్దిగా గ్రామాలలో అప్పుల బాధ పోయింది, కొద్దిగా వ్యవసాయం మంచిగా నడుస్తుంది, రైతులు సంతోషంగా ఉన్నారు, రైతులకు ఇబ్బంది లేకుండా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నారు, మీరు పేపర్లలో చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్కి ఎక్కడేం పని లేదు, ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులను రైతు బంధు పెట్టి దుబారా చేస్తున్నారని మాట్లాడుతున్నారు. రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండాల్సిందేనా? ఖచ్చితంగా ఉండాలన్నా? రైతు బంధు ఉండాలంటే వాళ్ళు చేతులు లేవడాలి. దయచేసి అందరూ చేతి మీద వాళ్ళు కూడా లేవడాలి. మీకు వద్దా రైతు బంధు? రైతు బంధు ఉండాలి కదా. ఇక కెమెరాలకు అద్దెక్కి తీయన్నాయి బాబు, జనాన్ని తీయండి. ఉండాలి. ఇవాళ నాకు పని లేక చేస్తున్నానట, నాకు ధమాక్ ఖరాబ్ అయిందట, కాంగ్రెస్ వాళ్ళ ధమాక్ పెద్దగా ఉన్నదట. వాళ్ళు చెప్తున్నారు రైతు బంధు దుబారా వేస్ట్ అని చెప్తున్నారు. మరి మీరు నిర్ణయం చేయాలి, ఏది వేస్టో ఎవరు వేస్ట్ కాలో మీరే నిర్ణయం చేయాలి. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, కరెంటు కూడా 24 గంటలు వేస్ట్ ఇస్తాడు కేసీఆర్, అసలు 24 గంటలు అక్కరనే లేదు, 3 గంటలు ఇస్తే సరిపోద్దని అంటుండు. 3 గంటల కరెంటు సరిపోతుందా? సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటారు కూడా చేయలేవాటారు. దయచేసి ఒకసారి బాబు కెమెరా జరిగి దీని ఒకసారి దీని ప్రజలకు చూపెట్టారు, ప్రజలు ఏం కోరుతున్నారు. అది కూడా దుబారా అని మాట్లాడుతున్నారు. ఇలా అంటే వాళ్ళు ఇయ్యలేదు, ఇచ్చేటోళ్ళ మీద ఇలా నిందలు పెట్టుడు, లేనిపోయిన మాటలు చెప్పుడు. వాళ్ళు ఉన్నన్నాడు వాళ్ళు ఇచ్చిండ్రా? కరెంట్ ఏం గతి ఉండే, పొద్దాక సగము, తెలందాక సగము. ఆ తెలందాక పోవుడు, కరెంట్ షార్ట్ కొట్టి చచ్చిపోవుడు, పురుగు పూసి కరిచి చచ్చిపోవుడు, నానా పడరాని పాటలు పడ్డం. బాయిలకానే పందులు మన రైతులు పోయి కావాలి, కరెంటు కావాలి. ఇలా బాధ లేకుండా చేసుకున్నాం. అది కూడా వేస్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట చెప్తున్నారు, చాలా నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది. నేను కూడా కాపాను, నేను వ్యవసాయం చేస్తే ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తాను, నాకు వ్యవసాయం ఉంది, నాకు తెలుసు రైతుల బాధలేందో. రైతుల భూములు ఇంతకుముందు ఏం చేసేది, ఎంతమంది భర్తలు రైతులకు విఆర్ఓ గిరిదావరు, దాని మీద తహసీల్దారు, దాని మీద ఆర్డీఓ, దాని మీద జాయింట్ కలెక్టరు, ఆయన మీద కలెక్టరు, పట్నం పోతాడు రెవెన్యూ సెక్రటరీ, సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రి, ఇంతమంది ఉండ్రి. రైతుల భూముల మీద అధికారం వీళ్ళకు ఉండే, వాళ్ళ పట్టాల మీద. వెళ్ళేది పులేగి రాసుడు, పులేది మల్లేగి రాసుడు, జుట్లు జుట్లు ముడేసుడు, తాకట్లు పెట్టుడు, వాళ్ళని వకీళ్ళ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కోట్ల చుట్టూ దింపే పనిచేసినారు. ఈ బాధ శాశ్వతంగా పోవాలి రైతులకని చెప్పి నేను ధరణి పోర్టల్ తెచ్చినాను. ధరణి వచ్చిన తర్వాత ఏమవుతున్నది, మీరు మంచిగా వినాలి ఈ మాట. ధరణి వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేదు. ఇవాళ ఇవాళ భూమి వాళ్ళకి నిక్షేపంగా ఉంటుంది. వెంటనే రిజిస్ట్రేషన్ అయితే ఎట్లయితున్నది, నిమిషాల మీద పావు గంటల రిజిస్ట్రేషన్ అయిపోతుంది, పావు గంటల పట్టా అయిపోతుంది. అంటే ఆర్డీఓ ఆఫీస్కి పోతే మునుపు 6 నెలలు తిరగాలి, ఏడాది తిరగాలి, ఇచ్చేది ఇవాళ లంచం, అప్పుడు కానీ కాకపోతుండే. కానీ ఇలా పరిస్థితి లేదు. ఇది ఎటువంటిదంటే ప్రభుత్వం మా దగ్గరున్న అధికారాన్ని, మీ భూముల మీద మాకున్న పెత్తనాన్ని మేము తీసేసి తొలగించుకొని అధికారాన్ని మీకు ఇచ్చినాం. ఇలా నీ బొడనవేలు పెడితే తప్ప, నీ బయోమెట్రిక్ ముద్ర ఉంటే తప్ప నీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అధికారం మీకే ఉండన్నా తీసేయన్నా. రాహుల్ గాంధీ మరి ఆయనకు ఎవసం ఇద్దామని తెలుతుందో తెలియదో నాకు తెలియదు. ఇక్కడ ఉన్న పిసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తారట. వేస్తావు నిజమే. మరి ఇప్పుడు రైతు బంధు రావాలి. ఇప్పుడు ఎట్లా వస్తున్నది రైతు బంధు, ఏ ఆఫీస్కు పోయేది లేదు, దరఖాస్తు పెట్టేది లేదు, పాని నకాలు లేవు, ఏం లేదు. అక్కడ మేము వేస్తే బ్యాంకులో ఖాతాలు ఇస్తే డైరెక్ట్ వచ్చి మీ బ్యాంకులో పడుతున్నాయి, టింగు టింగు అని మీ సెల్ ఫోన్ మోగుతూ ఉంది. మోగుతున్నాయి కదా సెల్ ఫోన్లు. మీరు సెల్ ఫోన్ చూసుకుంటే బ్యాంక్ పోతే మీ డబ్బులు ఉంటున్నాయి. మీరు ఒక ఆయన మందు బస్తాలకు వాడుకోవచ్చు, ఒక ఆయన పురుగు మందుకు వాడుకోవచ్చు, ఇంకో ఆయన ఇత్తనాలకు వాడుకోవచ్చు. మీ అవసరానికి మీరు వాడుకుంటున్నారు, దర్జాగా మంచి పంటలు పండిస్తున్నారు. మరి ధరను తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలా, రైతు బీమా డబ్బులు ఎట్లా రావాలా? ఇలా మేము వడ్లు కొంటే కూడా మీ బ్యాంకులకే డబ్బులు పంపిస్తూ ఉన్నాం. మధ్యలో దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, దళారీ లేడు, ఏకైనా లంచం ఇచ్చేది లేదు, నేరుగా వచ్చి మీ బ్యాంకులో పడతా ఉంది. మరి ధరణి తీసేస్తే ఎట్లా, ఎవరు చేస్తారు? మళ్ళా విఆర్ఓలు, మళ్ళా గదే తహసీల్దారు, మళ్ళా పానీ నకల్లావు, మీ కోనప్ప గారు మంచి ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద బీఆర్ఎస్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలలో అతి కొద్ది మంది గొప్ప ఎమ్మెల్యేలో కోనప్ప గారు ఒకడు. అంత బ్రహ్మాండంగా పనిచేస్తాడు ఆయన. అద్భుతమైన ప్రజాసేవలు ఉంటాడు. పొద్దున్న లేతే పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్. నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా బ్రిడ్జిల పంచాయతీ, కాల్వల పంచాయతీ, అభివృద్ధి కార్యక్రమాలు, పట్టణం యొక్క అభివృద్ధి, దీని గురించి నన్ను అడిగిండు తప్ప నా ఇంటికి చేశారు నాకు ఈ పని చేయని ఒక్క రోజు కూడా నన్ను ఒక పని కూడా అడగలే. ఆయన వ్యక్తిగతం కోసం పాటుపడలే. ఎంత సామాజిక, నేను ఎమ్మెల్యే అనే గర్వమే లేదు ఆయనకు. జనంలో జనంలా కలిసిపోయి ప్రజలతో పాటు మమేకం అయిపోతాడు. అందరికి అందుబాటులో ఉండి, ఆయన హైదరాబాద్లో తక్కువ ఉంటాడు, కాగందర్లో ఎక్కువ ఉంటాడు, గ్రామాలలో ఎక్కువ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, మీ అందరి మధ్యలో ఉంటాడు. ఆయన అన్నాలు పెట్టేయడం కానీ, పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు భోజనాలు పెట్టడం కానీ, ఏ ఆపద వచ్చినా కానీ నేనున్నాను ముందు గురికొచ్చి నిలబడే పద్ధతి కానీ, చాలా గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కోనప్ప గారు. ఇలా మేము లెక్క పెట్టేటువంటి సీట్లలో ఏ జిల్లాలో ఏ సీట్కి వెళ్తుందిరా అంటే, ఈ మన లెక్క ప్రకారం ఏంటంటే కాగజ్ నగర్ నంబర్ 1 అన్నట్టు. నియోజకవర్గాలు కూడా నంబర్లు ఉంటాయి 1 2 అని మన రాష్ట్ర ఎమ్మెల్యేల లెక్క యార్కల్ మొదలైందంటే కాగనర్కలే మొదలైతది ఒకటి నంబర్ తో ఉంటది ఇలా గెలిచే ఎమ్మెల్యేల దానిలో కూడా నంబర్ 1 లో కోనప్ప గారు ఉన్నారు అందులో సందేహం లేదు మీరు 1 గంటకే రాంగ్ సార్ మా వాళ్ళంతా వచ్చేస్తారని చెప్పారు అంత తొందరగా వస్తారా కోనప్ప గారు అంటే మీరు రాండి టైం మీద రాండి ఏం బాధలేదని చెప్పారు నిజంగా ఇంతమంది మిమ్మల్ని చూస్తుంటే ఆయన గెలుపు ఖాయం అయిపోయిందని అర్థమైతా ఉన్నారు అందులో డౌట్ లేదు అయినా సరే మీరు నేను చెప్పిన విషయాలు దయచేసి ఆలోచన చేయాలి మీ ఊరికి పోయిన తర్వాత 10 మందితో చర్చ పెట్టాలి మరి మన పార్టీ ఎటువంటిది మన ప్రభుత్వం ఎటువంటిది మన ఎమ్మెల్యే ఎటువంటివాడు ఇంత మంచోళ్ళని మనం ఎందుకు పొడగొట్టుకోవాలి అనే మాట మీరు అందరు గుర్తు చేయాలి ప్రజలకు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కోనప్ప గారు లాంటి మంచి ఎమ్మెల్యే ఒక పేపర్ మిల్లు కోసం దాన్ని జరిపేయడం కోసం ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు నాతోనే ఆ కేటీ రామారావుకి చెప్పించి అక్కడ పోయి తిరిగి 10 మంది 10 కంపెనీలను పట్టుకురావాలని చెప్పి తిరిగి చివరికి ఒక కంపెనీ పట్టుకొచ్చినారు నేను ఇప్పుడు అక్కడ స్టేజ్ ఎక్కుతుంటే ఆ కంపెనీ వాళ్ళు వచ్చి నాకు కలిసినారు సార్ మీ ప్రభుత్వం దయ వల్ల మీ సపోర్ట్తోని మేము బ్రహ్మాండంగా నడుపుతున్నాం మునుపటి కంటే కూడా ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నాం ఇంకా ముందు కూడా బాగా చేస్తామని చెప్తా ఉన్నారు సర్సిల్కి కూడా తెలిపియాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కోనప్ప గారు ఆ కేటీఆర్ ఎంబడవాడి సతాయించి ఇది కూడా తెరవాలని నాకు కంపల్సరీ ఒకప్పుడు మా కాగనగర్ మినీ ఇండియా లాగా ఉండేది ఎవరోలో వచ్చి పనిచేసేది ఇలా మా వైభవం పోయింది పేపర్ మిల్లు చేసినందుకు ధన్యవాదాలు మిగిలినవి కూడా ఇంకోటి 2 కార్ఖానాలని అవి కూడా తెరవాలని చెప్తా ఉన్నారు దీనికి అనుకూలం ఉంది రైల్వే లైన్ ఉంది హైవే ఉంది దగ్గరనే నేషనల్ హైవే ఉంది అవన్నీ ఉన్నాయి తప్పకుండా కోనప్ప గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ మళ్ళీ పాత వైభవం పరిశ్రమలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఆయన ఎంబడబడితే ఇడిసే రకం కాదు ఒకటే పంచాయతీగా వేరే ఆయన సొంత పని ఏమి అడగడు ప్రజల పని ఏరియా పని నియోజకవర్గం పని తప్ప ఆయన వ్యక్తిగతమైన పని అడగడు ఆ విధమైన ఎమ్మెల్యే ఇక్కడ ఉండడం చాలా సంతోషం याके जो भी कागज नगर असेंबली हल्के से जितने भी हमारे मुसलमान बुजुर्ग हैं हमारे भाइयों बहनें हैं मैं आप तमाम लोगों को सलाम करता हूं आप लोगों से अदबन गुजारिश करता हूं कि कोनप्पा साहब का तायद कीजिए और BRS को जिताइए एक ही बात मैं आपके सामने रखना चाहता हूं जब तेलंगाना के लिए जद्दोजहद चल रहा था मैं यहाँ पर आया था कई बार आया था मैंने तकरीर भी किया था आम जलसाओं में तकरीर भी किया था उस समय मैंने कहा हमारे जंग में नेकी है हमारे जंग इंसाफ का जंग है अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है तेलंगाना जरूर आ जाएगा ये मेरा बात था और अल्लाह का करम हुआ हमको तेलंगाना हासिल हुआ और तेलंगाना में मैं एक ही बात आपको वायदा देता हूँ तेलंगाना रियासत एक अमन पसंद रियासत है 10 साल से कोई एक टाइम भी कर्फ्यू नहीं था और कोई गड़बड़ नहीं था यहाँ के हिंदू मुसलमान सभी भाई कैसा मिलके रहते कितना प्यार प्रेम से रहते अच्छा बाबा अन्ना तम्मी बोल के बुलाते रहते इस प्रकार का जिंदगी है हमारा मैं आप लोगों को वायदा करता हूँ जब तक KCR जिंदा है तब तक तेलंगाना रियासत सेक्युलर रियासत बने रहेगा और अमन पसंद बिल्कुल बने रहेगा बिल्कुल अमन के साथ हम काम कर सकते हैं और एक बात मैं आपके कान पर डालना चाहता हूं यह हकीकत है हिसाब है आप कहीं से भी इसको जान सकते हैं हमसे पहले 10 साल यहां पे कांग्रेस का हुकूमत था 10 साल के हुकूमत में उन्होंने माइनॉरिटी डेवलपमेंट के लिए खर्च किया सिर्फ 900 करोड़ रुपया पूरे 10 साल में आज हम भी 10 साल हो गए हम भी आके इन 10 सालों में BRS सरकार ने खर्च किया 12,000 करोड़ रुपया अब देखिए उनका दिल कितना छोटा है उनका 1,000 भी नहीं है सिर्फ 900 करोड़ उसके बदले में हमने खर्च किया माइनॉरिटी डेवलपमेंट के लिए 12,000 करोड़ इससे आप जान सकते हैं पहचान सकते हैं कौन क्या चीज़ है कौन हकीकत में माइनॉरिटी का वेलफेयर चाहते हैं हम हर ईद को मिलकर मनाते हैं वो चाहे दिवाली हो रमज़ान हो बकरीद हो क्रिश्चियंस का क्रिसमस हो जो भी हो सबके साथ क्योंकि पूरा तेलंगाना अच्छा है तो ही तेलंगाना अच्छा है कोई एक चीज भी एक तबता भी अच्छा नहीं है तो वो अच्छा तेलंगाना नहीं कहलाता तो इसलिए हम चाहते हैं कि हर तेलंगाना के शहरी के चेहरे पर बस नूर आ जाए ये तेलंगाना नूराना तेलंगाना बन जाए ये हम दिल से चाहते हैं इतना कहते हुए फिर एक बार आपके रुकने असेंबली फिर एक बार कोनप्पा साहब को जिताइए वो अच्छे इंसान है, सबको साथ लेके चलने वाले है, इसलिए उनको जिताइए। इतना कहते हुए मैं आपसे रुखसत लेता हूँ। मित्रुलारा నేను మీ అందరిని కోరేది ఒకటే, మీ గ్రామాలకు పోయిన తర్వాత నేను చెప్పిన నాలుగు మాటలు మీరు అక్కడ చర్చ పెట్టమని నేను కోరుతా ఉన్నా। ఇలా ఉన్న కరెంట్ ఉండన్నా కాంగ్రెస్ వచ్చి మళ్ళా పోవన్నా, మళ్ళా సీకట్ రాజ్యం రావన్నా। మన కొత్త మేనిఫెస్టో చెప్పినాం, 93 లక్షల రేషన్ కార్డులు మన దగ్గర, మార్చి నుంచి అందరికి కూడా సన్న బియ్యం సప్లై చేస్తాం, బ్రహ్మాండమైన సన్న బియ్యం ఇస్తాం। 93 లక్షల రేషన్ కార్డు కుటుంబాలందరికీ కూడా బీమా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తాం। ఇలా రైతు బీమా ఎట్లా వస్తున్నదో ఎవరు చనిపోయిన వాళ్ళకి అదే విధంగా వచ్చేటట్టు బీమా సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాం। అదేవిధంగా ఇంకా అనేక విషయాలు చెప్తున్నాం, మీ ఇక్కడ కరపత్రాలు వస్తూ ఉన్నారు, డోర్ టు డోర్ వస్తూ ఉన్నాయి, వాటన్నిటి కూడా తీసి ప్రజల్లో చర్చ పెట్టమని నేను కోరుతా ఉన్నా। బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు నా మనవి, దయచేసి మన మేనిఫెస్టోను ప్రతి డోర్ దగ్గర తీసుకుపోండి, ప్రతి ఇంటికి చేరేటట్టు చూడమని నేను నాయకులను కార్యకర్తలను కోరుతా ఉన్నా। ఇలా మంచిగా ఒక పొదరిల్లులాగా తెలంగాణను ఒక మల్లె పందిరిలాగా తయారు చేసుకుంటా ఉన్నాం। మళ్ళా ఇది అడ్డమైన వాళ్ళ చేతిలో పెడితే ఆగమాగం అయిపోయి రాంగ్ ట్రాక్ పోయే అవకాశం ఉంటుంది। మీరు కోనప్ప గారిని గెలిపిస్తారు నాకు తెలుసు, మీ పక్కన ఆసిఫాబాద్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి, బెల్లంపల్లి కూడా కొంచెం సపోర్ట్ చేయాలి, మీ బంధువులున్నా మీకు ఎవరున్నా అక్కడ కూడా మీరు పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా। ఇక్కడ బలంగా ఉన్నది పార్టీ కాబట్టి మీరు అటు కూడా కొంత సహకారం చేయాలి। ఈ రకంగా మీరందరూ కూడా పార్టీ విజయం కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంత భారీ సంఖ్యలో ఇంత యాళ్ళ పొద్దుగాలనే వచ్చి బ్రహ్మాండంగా అసలు గ్రౌండ్ పడతలేదు, నేను పైనుంచి చూసిన హెలికాప్టర్ నుంచి దాదాపు ఇంకో 100-150 వాహనాలు రోడ్డు మీద వస్తూ ఉన్నాయి జనాన్ని నింపుకొని, బయట కూడా ఇలా బట్టక మంది చాలామంది 10-15 వేల మంది ఇంకా బయటనే ఉన్నారు। మీరు ఇంత ఇలా ప్రేమ చూపించి ఇంత బ్రహ్మాండమైనటువంటి సభను విజయవంతం చేసిందంటే నా తరఫున కోనప్ప గారి తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా। జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ।